చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నట్లేనా? మొదటి నుండి చంద్రబాబు నాయుడు వ్యవహారమే ఇంత. చాలా ఆర్భాటంగా మొదలు పెడతారు, మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తారు. ఇక ఆ తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోరు. చంద్రబాబు పిలుపు విని ఆవేశంతో రంగంలోకి దూకిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ల పని అయిపోతుంది. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసిన విషయమే తాజా ఉదాహరణ. రెండు రోజులుగా చంద్రబాబు అసలు ఆ విషయాన్నే ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తీసేసిన రోజునేమో చాలా భీకరమైన శపథం చేశారు. తీసేసిన ఎన్టీఆర్ పేరును మళ్ళీ యూనివర్సిటీకి పెట్టేంత వరకు ఊరుకునేది లేదని, ఎంతదాకా అయినా పోరాటాలు చేస్తామని చాలా గంభీరంగా ప్రకటించారు. చంద్రబాబు శపథం విని తమ్ముళ్లలో కంగారు పుట్టింది. నిజంగానే పోరాటాలు చేయాలేమో అని 4 రోజులు అయ్యేసరికి తమ్ముళ్ళందరూ అమ్మాయ అనుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఇష్యూని చంద్రబాబు వదిలేశారు కాబట్టి. చంద్రబాబు ఎందుకు వదిలేశారంటే ఆయనకేమన్నా ఎన్టీఆర్ అంటే ప్రేముందా? ఏదో ఎన్టీఆర్ పేరు చెప్పుకుని 4 రోజులు ఏదో గోల చేద్దామని అనుకున్నారు. అయితే 2వ రోజే చంద్రబాబు ప్లాన్ అంతా రివర్స్ కొట్టింది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పడవడం, పార్టీని లాగేసుకోవడం, అధ్యక్షుడిని దింపేయడం, చివరకు మరణానికి కారణమవడం అంతా జనాల్లో చర్చ మొదలైంది. వారసుల అండతో చంద్రబాబు ప్లస్ దగ్గుబాటి కలిసి ఎన్టీఆర్కు చేసిన ద్రోహాన్ని మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు జనాలకు అన్ని విషయాలు చక్కగా వివరించి చెప్పారు. దాంతో ఎన్టీఆర్కు వారసులు, తోడల్లుళ్ళు కలిసి చేసిన అవమానం, ద్రోహం ముందు యూనివర్సిటీకి పేరు తీసేయడం ఎంతనే చర్చ జనాల్లో మొదలైంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి 100% సక్సెస్ అయినట్లే. దానికి క్లైమాక్స్గా దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లు ఏంటంటే 1995లో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన తరువాత చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు ఏం చెప్పారంటే వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక చంద్రబాబే అలవాటుగా ఇష్యూను వదిలేసి యూటర్న్ తీసేసుకున్నారు.